సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకోవచ్చు మనకి బాక్స్ యొక్క ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఎనీ హౌ మనం స్టార్టింగ్ చేసుకుంటే యాజ్ యూజువల్ ఫస్ట్ నేనైతే ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేయాలని నాకైతే. సో ఈ యొక్క డిజైన్ నాకు బాగా నచ్చింది. సో దానికోసం ఇదే నేను తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఫ్రంట్ లుక్ వస్తుంది ఇక్కడ ఫిలిప్స్ 3000 సిరీస్ బియర్ ట్రిమ్మర్ 5 మినిట్స్ క్విక్ చార్జింగ్ టెక్నాలజీ ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇట్స్ ఆసమ్ అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం బాటమ్ చూసుకోవచ్చు, 20 లెంత్ సెట్టింగ్స్, 60 మినిట్స్ ప్లస్ క్విక్ చార్జింగ్ అండ్ టైటానియం కోటెడ్ బ్లేడ్స్ ఇవి. అయితే సైడ్ చూసుకుంటే జస్ట్ కొన్ని పిక్చర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంక నెక్స్ట్ గా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ కూడా జస్ట్ ఈ యొక్క జూమ్ వీల్ ని ఏ విధంగా వాడచ్చు, డ్యూరా పవర్ టెక్నాలజీ, ఐ మీన్ జస్ట్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఓవరాల్ గా మనం కనుక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 2 ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ వస్తుంది అలాంగ్ విత్ మనం కానీ ఈ యొక్క ఫిలిప్స్ వెబ్సైట్లో కానీ రిజిస్టర్ అయితే 1 ఇయర్ ఇంకా అడిషనల్గా యాడ్ అయ్యింది. సో మీరు గమనించుకోండి. దీని యొక్క మోడల్ వచ్చేసరికి BT3215 మోడల్ నెంబర్. సో ఎనీ హౌ ఇంక దీన్ని అయితే బాక్స్ ఓపెన్ చేసేద్దాం. నేను చాలా ఎంగ్జైటీగా ఉన్నా. జస్ట్ ఇంక ఓవరాల్గా సైడ్ని మనకి దీని యొక్క ఫీచర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కార్డెడ్ అండ్ కార్డ్లెట్ యూజ్, 5 మినిట్స్ క్విక్ చార్జింగ్, బ్యాటరీ ఇండికేటర్, ఇవన్నీ మనకి తెలిసిందే. ఇంకా నెక్స్ట్గా మనం చూసుకో ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 2295 రూపీస్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్. సో ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేయడం చాలా ఈజీ. మనకి ఎటువంటి నైఫ్ ఏం అక్కర్లేదు. జస్ట్ ఇక్కడ మనకు ఒక లేబుల్ ఇచ్చారు. సో ఈ స్టిక్కర్ని మనం బ్రేక్ చేస్తున్నాం. సో ఈ విధంగా, సో అంతే మనకి ఓపెన్ అయిపోయింది చాలా ఈజీగానే. సో నెక్స్ట్ ఈ విధంగా చేస్తే మనకి ఈజీగానే బాక్స్ అంతా కంప్లీట్గా అయితే ఓపెన్ అయిపోయింది. సో మనకి నైఫ్ అటువంటి ఏం అవసరం లేదు. సో లోపల మనకి తెలిసింది ఒక బాక్స్ ఉంటుంది, దీన్ని బయటికి తీసేద్దాం. సో హే వి గో. ఇంకా లోపల మనకి యాక్సెసరీస్ ఏం లేవు. సో స్టార్టింగ్ తీసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క అన్లాక్ 1 ఇయర్ వారంటీ చెప్పాను కదా. దీన్ని అయితే మనం రిజిస్టర్ అవ్వాలి వెబ్సైట్లో. సో వెబ్సైట్లో రిజిస్టర్ అయితే మనకి 1 ఇయర్ అడిషనల్గా వారంటీ అయితే వస్తుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్గా మనకి తెలిసిందే ఇది ఎలా వాడాలి, క్విక్ స్టార్ట్అప్ గైడ్ ఇవి. సో ఎవ్రీథింగ్ మనకి దీని గురించి అయితే ఉంటుంది. సో ఇవి కూడా పెద్ద నేను చదవట్లేదు, పక్కన పెడేస్తున్నాం. సో నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ఈ యొక్క దీంట్లో అయితే మనకి స్టోరేజ్ పౌచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్వాలిటీ చాలా బాగుంది, హ్యాండ్లో ఫీల్ అయితే ఉంది డెఫినెట్లీ. ఎవరైతే ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తారో దీని మీద మనకైతే ఇక్కడ ఫిలిప్స్ అనే టెక్స్చర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్గా చూసుకోవాల్సింది మనకి ఈ యొక్క బాక్స్ లోపలే ఫిలిప్స్ ఈ యొక్క ట్రిమ్ అనేది చార్జ్ చేయడానికి అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు, పవర్ బ్రిక్ ఇది. అండ్ దీని లోపలే మనకు ఒక బ్రష్ కూడా ఉంది. సో కంపల్సరీగా మనం ఎవ్రీ టైం ట్రిమ్ చేసిన తర్వాత క్లీన్ చేస్తాం కదా, సో దానికోసం ఒక బ్రష్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా అడాప్టర్ తెలిసిందే మన మీ ఇంట్లో ఆల్రెడీ, ఐ మీన్ మీ దగ్గర ఆల్రెడీ ఫిలిప్స్ ట్రిమ్మర్ ఉంటే మీకు దగ్గర ఇటువంటి అడాప్టర్ ఉండే ఉంటుంది. సో ఆ యొక్క అడాప్టర్ అయితే మీరు చార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే కొత్తది వాడుకోవచ్చు మన ఇష్టం. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క అడాప్టర్ యొక్క అవుట్పుట్ చూసుకుంటే నియర్లీ 5.4 వాట్స్ దాకా అయితే పవర్ అయితే తీసుకుంటుంది మనకి యొక్క ట్రిమ్మర్ని చార్జ్ చేయడానికి. ఇంకా మనకి స్టార్ ఆఫ్ ద షో సరికి యొక్క ట్రిమ్మర్. సో నేనైతే చాలా ఎంగ్జైటీగా ఉన్నా దీన్ని ఓపెన్ చేయాలి ఇందాక నుంచి అని. సో జస్ట్ మనకు ఒక కవర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం బయటకి తీసేద్దాం. సో ఓకే, వెయిట్ అయితే డెఫినెట్లీ ఉంది. నాకు ఫస్ట్ హ్యాండ్ ఫీల్ అయితే వెయిట్ అనిపిస్తుంది నాకు బాడీ అనేది. బట్ ఎనీ హావ్ రియల్గా చూస్తే చాలా బాగుంది ఇది. నాకు ఐతో బ్లాక్ అండ్ బ్లాక్ ఈ యొక్క జూమ్ వీల్ వచ్చేసరికి మనకి సిల్వర్ డైల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎక్సలెంట్గా ఉంది ట్రిమ్మర్, అయితే వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది డెఫినెట్లీ. బట్ ఇంక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది జస్ట్ ఈ కామ్ రిమూవ్ చేద్దాం. యా, కామ్ రిమూవ్ చేసినాక మనకి ఇక్కడ లోపల ఒక లేబుల్ ఉంటుంది కంపల్సరీ. సో ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. అండ్ ఇంకా ఓవరాల్గా చూసుకోవచ్చు మనకి బ్లేడ్స్ వచ్చేసరికి ఇది మనకి టైటానియం కోటెడ్ బ్లేడ్స్. సో డెఫినెట్లీ మనకి స్టీల్ బాడీ బ్లేడ్స్తో పోల్చుకుంటే ఈ యొక్క టైటానియం బ్లేడ్స్ అనేవి పర్ఫార్మెన్స్ కొద్దిగా బాగుంటుంది. మనకి బ్యాక్ సైడ్ బ్లేడ్ వచ్చేసరికి మాత్రం స్టీల్ ప్రొవైడ్ చేశారు, బట్ ఇన్సైడ్ బ్లేడ్ వచ్చేసరికి మాత్రం టైటానియం బ్లేడ్స్తో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు ఒక స్టిక్కర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఏం చెప్తుందంటే మనకి ఇది కంప్లీట్లీ వాషబుల్. బట్ గమనించండి, చాలామంది వాషబుల్ అనగానే ట్రిమ్మర్ని మీరు తీసుకెళ్లి సింక్లో పెడ ఐ మీన్ వాటర్లో తడుపుతున్నారు. సో అటువంటి టైంలో మనకి బాడీ పాడైపోయింది. వాషబుల్ అంటే జస్ట్ మనకి ఏదైతే ఇక్కడ టాప్ సైడ్ బ్లేడ్స్ ఉన్నాయి కదా, సో ఇది జస్ట్ ఇలా మనకి బ్యాక్ సైడ్ అంటే బ్లేడ్స్ బయటకు వచ్చేస్తాయి కంప్లీట్గా. సో మనం ఈ యొక్క బ్లేడ్స్ సెట్ని అయితే వాష్ చేసుకోవచ్చు. బట్ చాలామంది తెలియక ఈ యొక్క బాడీని కూడా ఒకేసారి వాటర్లో తడుపుతున్నారు. సో దాని ద్వారా అయితే పాడైపోయింది. సో దానికి సంబంధించింది ఈ యొక్క స్టిక్కర్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, మీరు లోపలికి చూసుకోవచ్చు ఒకసారి అలైన్మెంట్ ఏ విధంగా ఇచ్చారో ట్రిమ్మర్ లోపల మనం బ్లేడ్స్ పెట్టే పర్టికులర్ ఏరియాలో. ఇంకా నెక్స్ట్గా మనం చూసుకోవాలని చెప్పాను కదా, ఈ యొక్క బ్లేడ్స్కి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మాత్రం స్టీల్ ఫినిష్ ఉంది, బట్ ఇన్సైడ్ మాత్రం టైటానియం కోటెడ్ బ్లేడ్స్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి దీన్ని మళ్ళీ ఫిక్స్ చేసేద్దాం. సో జస్ట్ చాలా సింపుల్, ఈ విధంగా పెట్టి అంటే క్లిక్ సౌండ్ వస్తుంది. సో ఆటోమేటిక్గా మనకి బ్లేడ్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్గా దీని గురించి చెప్పుకోవాల్సింది మనకి ఈ యొక్క జూమ్ వీల్. ఎందుకంటే ఇది కంప్లీట్లీ మనకి బ్లాక్ అండ్ బ్లాక్, స్టిక్కర్
స్టిక్కర్ తీసేద్దాం ఆగండి ఒకసారి. సో లుక్ ఇంకా బాగుంటుంది, స్టిక్కర్ పీకేస్తున్నా. ఓకే స్టిక్కర్ అయితే మొత్తానికి తీసేశాను. సో ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీకు ఇప్పుడు కనబడకపోవచ్చు కెమెరాలు ఎల్ఈడి లైట్, ఎందుకంటే ఇది మనకి ఛార్జింగ్ చేస్తున్నప్పుడు లైట్ ఇండికేటర్ ఇది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ట్రిమ్మర్ హైలైట్ వచ్చేసరికి ఈ యొక్క జూమ్ వీల్ చూసుకోవచ్చు. మనకి ఇది కంప్లీట్లీ బ్లాక్ అండ్ బ్లాక్లో ఉంటే ఈ యొక్క జూమ్ వీల్ డైల్ మాత్రం ఇక్కడ సిల్వర్ అయితే వీళ్ళు మెయింటైన్ చేశారు. సో చాలా స్మూత్గా ఉంది, వీలింగ్ ఎఫెక్ట్ కూడా మీకు సౌండ్ వినబడుతున్నట్టు నాకు బాగుంది. వీల్ అయితే డెఫినెట్లీ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి జస్ట్ దీనికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంకా ఓవరాల్గా బాటమ్ తెలిసింది, ఇది మనం ఛార్జింగ్ పెట్టుకునే ఏరియా. అండ్ టాప్ లుక్ అయితే మనకి ఇక్కడ బ్లేడ్స్ మీద అయితే ఫిలిప్స్ అనే టెక్స్చర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఒకసారి మనం దీన్ని ఆన్ చేసి చూద్దాం. సో పవర్ బటన్ని సో చూసుకోవచ్చు, బ్యాటరీ లేనట్టుంది నాకు ఇన్ఫామ్ చేస్తుంది. ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను చూడండి ఒకసారి. సో జస్ట్ ఇది బటన్ ప్రెస్ చేయాలి, ప్రెస్ చేస్తే నాకు లైట్ ఇక్కడ ఇండికేట్ అవుతుంది బ్యాటరీ లేదు అని. సో ఎనీ హౌ ఈ యొక్క ట్రిమ్మర్ని మనం ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, ఐ మీన్ బ్యాటరీ కంప్లీట్ అయినాక యూజ్ చేసుకోవచ్చు, లేదా మనం ఛార్జింగ్ పెట్టిన టైంలోనే ఎట్ ఏ టైంలో అయితే యూజ్ చేసుకోవచ్చు అంట. సో ఒకసారి నేనైతే ఛార్జర్ని కనెక్ట్ చేస్తాను దీనికి. అండ్ ఫ్రెండ్స్ నా దగ్గర కొత్త ఛార్జర్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసేప్పుడు నా దగ్గర ఆల్రెడీ పాత ట్రిమ్మర్ ఛార్జర్ ఉంది. సో ఈ యొక్క పాత ట్రిమ్మర్ ఛార్జర్ని అయితే కనెక్ట్ చేస్తాను, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఈ విధంగా మనమైతే దీన్ని కనెక్ట్ చేద్దాం ఛార్జర్ని ఒకసారి ఫ్రంట్ సైడ్ నుంచి. మీ దగ్గర పాత ట్రిమ్మర్ ఛార్జర్ లేకపోతే మీరైతే ఇంకా కొత్తది ఖచ్చితంగా యూజ్ చేయాలి. నా దగ్గర ఆల్రెడీ పాత ట్రిమ్మర్ ఛార్జర్ ఉంది. సో ఎనీహౌ స్విచ్ ఆన్ చేస్తున్నాను చూడొచ్చు. సో స్విచ్ ఆన్ చేయడం కనుక అయితే మనకి గ్రీన్ కలర్ అయితే బ్లింక్ అవుతుంది. సో దీని అర్థం ఏంటంటే మనకి ఛార్జింగ్ అవుతుంది అని. సో అట్ ద సేమ్ టైం మనం చెప్పాను కదా, మనం ఎట్ ఏ టైంలో ఈ యొక్క కేబుల్ని కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో స్విచ్ ఆన్ చేస్తాను, జస్ట్ మనం ఇలా ప్రెస్ బటన్ చేస్తే ఆటోమేటిక్ ఆన్ అయిపోయింది. ఇట్స్ ఫ్యాంటాస్టిక్ అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి కామ్ ఇచ్చారు కదా, సో కంప్లీట్ ఇది ఒక యూనిఫార్మిక్ బ్లాక్ 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 ట్రిమ్మర్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. సో మనం ఎటువంటి వంక పెడతానికి అయితే ఏం లేదు. సో ప్రీమియం క్వాలిటీగా ఉంది ట్రిమ్మర్ కూడా, బిల్ట్ క్వాలిటీ. అండ్ మనకి ఈ యొక్క సైడ్ అయితే టెక్స్చర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ టెక్స్చర్ గ్రిప్ బాగుంటుంది మనకి యూజ్ చేస్తున్నప్పుడు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క జూమ్ వీల్ అయితే మనకైతే ఒక టైప్ ఆఫ్ రబ్బర్ రైజ్డ్ ఫినిష్ అయితే ఉంది ఈ యొక్క జూమ్ వీల్ మీద. సో మనం ఈ యొక్క డైల్ని మార్చుకుంటున్నప్పుడు అయితే చాలా ఫీల్ అయితే కంపల్సరీగా ఉంటుంది డెఫినెట్లీ. సో నేను ఏం చేస్తానంటే మనకి బాక్స్ మీద 5 మినిట్స్ ఛార్జింగ్ అని మెన్షన్ చేస్తారు కదా, సో ఎగ్జాక్ట్లీ జస్ట్ 5 మినిట్స్ ఛార్జ్ చేసి చూద్దాము మనకి వస్తుందా లేదా అనేది, పనిచేస్తా లేదా అనేది. సో ఎనీ హావ్ కసేపు ఇలా వదిలేస్తాను. అండ్ ఇక్కడ స్టాప్ వచ్చేసి నేను ఆన్ చేశాను, బట్ ఎనీ హావ్ ఒక 1 మినిట్ అయితే నేను లేట్గా స్టాప్ వచ్చేసి ఆన్ చేశాను. పక్కన కంప్యూటర్లో టైం అయితే నోట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి 4 మినిట్స్ రాగా నేనైతే స్టాప్ చేసేస్తాను పవర్ సప్లైని. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్ నియర్లీ మనకి 5 మినిట్స్ అయితే రీచ్ అయిపోయింది, చెప్పాను కదా నేను స్టాప్ వచ్చి అయితే 1 మినిట్ లేట్ ఆన్ చేశానని. సో ఎనీ హౌ మనకి 5 మినిట్స్ అయితే రీచ్ అయిపోయింది కదా, సో స్విచ్ ఆఫ్ చేస్తాను ఇక్కడ నేను. సో స్విచ్ ఆఫ్ చేసి ఇది పీకేద్దాం మనం ఇది అడాప్టర్ని. సో ఇప్పుడు మనం ఆన్ చేద్దాం, మరి ఏమైందో చూడాలి. వావ్ దట్స్ గ్రేట్ గాయ్స్, మనకి ఆన్ చేసినా సరే మనకి పనిచేస్తున్న ట్రిమ్మర్ అనేది. సో వాళ్ళు చెప్పినట్టుగానే నియర్లీ 5 మినిట్స్ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఎనేబుల్ అయితే ఉంది. బట్ ఈ యొక్క 5 మినిట్స్ ఛార్జింగ్తో మనకి బ్యాకప్ ఎంత వస్తుంది ఏంటి అనేది మాత్రం నాకు తెలియదు. సో నేను కూడా టెస్ట్ చేయాలి. బట్ ఎనీ హౌ జస్ట్ మనం ఈ యొక్క 5 మినిట్స్ ఛార్జ్ చేసి చూసుకోవచ్చు మనకి ట్రిమ్మర్ అనేది వర్కింగ్లో అయితే ఉంది డెఫినెట్లీ. సో దట్స్ ఆసమ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కానీ నేను ఒక విషయం మర్చిపోయాను మీకు. సో మనకి ఈ యొక్క స్టోరేజ్ పౌచ్ ఇచ్చారని చెప్పాను కదా, సో ఈ స్టోరేజ్ పౌచ్కి మనకైతే ఇక్కడ 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవి మెకానిజం బటన్స్, ఈ క్లిక్స్ చేసుకోవచ్చు ఇలాగ, ఐ మీన్ ఈ విధంగా ఈ బటన్స్కి ఇలాగ యూజ్ చేసుకోవచ్చు. సో చూపిస్తాను ఎలా వాడాలో. సో సాధారణంగా మనం ట్రిమ్మర్ని ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క కంప్లీట్గా ఈ యొక్క బాక్స్ పౌచ్ లోపల పెట్టేస్తాం కదా, సో పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం లాక్ చేసేస్తాం. సో ఇలా లాక్ చేసినప్పుడు మనకి ట్రావెలింగ్ ఉన్నప్పుడు మళ్ళీ ఈ యొక్క ఇది ఇలా ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో అలా ఓపెన్ అవ్వకుండా మనకి ఏదైతే ఇక్కడ బటన్ ఇచ్చాడో, సో ఈ బటన్ ఇలా క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఇది మూవ్ అయ్యింది, సో దగ్గర తీసుకొచ్చేయండి. ద సేమ్ టైం అదర్ ఎండ్ కూడా మీరైతే ఈ యొక్క బటన్ని క్లిక్ చేసి జస్ట్ ఇలా దగ్గర తీస్తే మళ్ళీ వదిలేసి ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది. సో చూసుకోవచ్చు బటన్స్ అనేవి మనకి దగ్గరగా ఉన్నాయి కదా. సో మనకి ట్రావెలింగ్లో ఇంక ఇదైతే ఇదైతే ఓపెన్ అవ్వదు ఇంకా పౌచ్ అనేది, అదే కానీ ఈ బటన్స్ లేకపోతే ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అయిపోయింది. సో ఈ బటన్స్ యొక్క మెకానిజం అనేది ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ. దట్స్ ఇట్.